సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ శరత్ గారికి అండ్ మా సక్సెస్ఫుల్ డైరెక్టర్ పండుకి అందరికి నా హృదయపూర్వక అభినందనలు. యాక్చువల్గా మొన్న నేను చెప్పినట్టుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పినట్టుగా 100 థియేటర్స్ ప్లస్ అన్నాను, కానీ మేము 100 థియేటర్స్ రీచ్ అయ్యాం సక్సెస్ఫుల్గా. ఫస్ట్ డే కొంచెం మాకు డిసప్పాయింట్ అనిపించిన, నిన్నటి నుంచి మాత్రం మాకు డే బై డే కలెక్షన్స్ పెరుగుతూ ఇవాళ ఆల్ మోస్ట్ ఆఫ్ ది థియేటర్స్ హౌస్ఫుల్స్ వచ్చినాయి. ఇంకా ఇంకా సోమవారం నుంచి ఇంకా కొన్ని స్క్రీన్స్ పెంచుతున్నాం ఇక్కడ హైదరాబాద్లో కానీ మిగతా ఏరియాలో కూడా, ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడిప్పుడే మౌత్ టాక్ పబ్లిక్లోకి వెళ్తుంది, దానికి తగ్గట్టుగానే మా శరచంద్ర గారు కూడా ప్రమోషన్ సైడ్ బాగా చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్ ప్లస్ మౌత్ టాకు ఈ సినిమాని ఇంకా సక్సెస్లో తీసుకెళ్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సక్సెస్ఫుల్గా మంచి ఫ్యామిలీ హిట్ కొట్టిన మా శరత్ సార్కి సార్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆయన సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్కడ వెనకడిగి వేయలేదు, ఇంకా ముందుకి పుష్ చేస్తూనే ఉన్నారు. చాలా చాలా మంచి, అంటే ఫస్ట్ టైం ఇంత మంచి సినిమా తీయటం చాలా గ్రేట్. అలాగే మా పద్మనాభం అభిశెట్టి ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి అన్నట్టు మా పండు తీశాడు బాక్సాఫీస్ బెండు. పండు కంగ్రాచులేషన్స్, మనం ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాం హ్యాపీగా. చాలా బాగుంది సినిమా, నేను చూశాను, చాలామంది చూసిన వాళ్ళు కూడా చెప్పారు నాకు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్కి నడుస్తుంది, భారతీయుడు నడుస్తుంది, ఈ టైంలో ఒక కంటెంట్తో ఒక చిన్న సినిమా వచ్చి ఇంత రెస్పాన్స్ రావటం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్. మా మూవీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఆఫ్ సారంగ దరియా అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. ఈ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ ఉంది. చూసినప్పుడు ఆ క్యారెక్టర్స్ మర్చిపోయి చూస్తుంటే చాలా బాగుంది అనిపించింది. అండ్ రాజా సార్ చాలా బాగుంది సార్, అండ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ ఎర్లియర్ మూవీస్ అండ్ వాట్ ఎవర్ మీ ఇప్పటి వరకు చేసిన దాంతో పోలిస్తే చాలా డిఫరెంట్. నిజమే సార్, కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కూడా. అండ్ మోయిన్, మోహిత్ అండ్ యశస్విని, మీకు ఇచ్చిన క్యారెక్టర్స్లో యూ జస్టిఫైడ్ చాలా, ఇంకా అందులో జీవించేశారు, చాలా బాగా చేశారు అందరూ కూడా. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, చీఫ్ గెస్ట్కి అండ్ గెస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అంటే సక్సెస్ అయింది, అంటే నిన్న మేము ఫోరం మాల్లో ఆడియన్స్తో కూర్చొని మూవీ చూసాం. మాకు అంటే చాలా హ్యాపీ ఫీలింగ్, అంటే మేము చెప్పుకోలేం కూడా, ఎందుకంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్ కూడా ఆడియన్స్ రియాక్ట్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఎమోషన్ సీన్స్లో గట్టా వాళ్ళు కొంతమంది ఏడ్చారు కూడా. అంటే మాకు ఎలా అనిపించింది అంటే వాళ్ళు చాలా డీప్ డౌన్ ఆ సినిమాని ఫీల్ అయ్యారనే అంటే మాకు అనిపించింది. సో ఇట్స్ వెరీ ప్లెజర్ సార్. అండ్ అంటే ఇది డెబ్యూ డైరెక్టర్ చేశారు, అంటే అండ్ మా ప్రొడ్యూసర్ గారు డెబ్యూ, అండ్ ఇందులో కొంతమంది యాక్టర్స్ కూడా కొంతమంది డెబ్యూ. సో బట్ ఈ మూవీ ఎక్కడ డెబ్యూలా కనిపించలేదు, ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ వచ్చి అదే 10 ఇయర్స్ నుంచి బోల్డ్ అన్ని మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్తో చేసిన ఫీల్స్ వచ్చాయి. సో అంటే ఎక్కువసేపు మాట్లాడిన కాసేపుకి డిసైడ్ చేస్తున్నారు. ఫుల్ టు ద మీడియా అండ్ ద ఆడియన్స్, మీడియా అండ్ ఆడియన్స్, మీరు లైక్ ఒక సినిమా గెలవాలంటే అది మీ మాత్రమే సాధ్యం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక భారతీయుడు పక్కన మా సినిమా చూస్ చేసుకుని థియేటర్స్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, వి వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి కోఆర్డినేషన్తోనే వచ్చింది, బికాజ్ ఇట్ ఈస్ ఆల్ అ టీమ్ వర్క్. ఒకరి వల్ల అయిందైతే కాదు, డెఫినెట్లీ ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. అండ్ టెక్నీషియన్స్, మేము కనిపిస్తాం, మీరు కనిపించరు, సో మాకంటే ఎక్కువ క్రెడిట్స్ మీకు దొరకాలి. థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ విత్ అస్. అండ్ సిద్ధు సార్, లాస్ట్ మీటింగ్లో మిమ్మల్ని మర్చిపోయాము, థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ ప్లేడ్ అ మెయిన్ రోల్ టు దిస్ ఫిల్మ్. అంత అందంగా కనిపిస్తున్నాం అందరం స్క్రీన్ మీద అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. మీ ఫ్రేమ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ నేను ఆడియన్స్తో చూసినప్పుడు అయితే చాలా రియాక్టివ్గా ఉన్నారు ఆడియన్స్. ఇంకా థియేటర్స్కి రండి, ఓటీటీలో చూడడం వేరు, థియేటర్స్లో చూడడం వేరు. సో థియేటర్లో చూస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. థియేటర్స్కి రండి, ఇంకా ఇది పెద్ద హిట్ చేయండి సినిమాని. అండ్ మోహిత్ సీన్స్కి చాలా రియాక్ట్ అవుతున్నారు, గట్టిగా నవ్వుతున్నారు మోహిత్ సీన్స్కి అయితే. ఆ వ్యాన్ సీన్స్కి అయితే చాలా రియాక్ట్ అవుతున్నారు. అండ్ రాజా సార్, మీ ఎమోషనల్ సీన్స్కి ఐ సా పీపుల్ క్రయింగ్ ఆల్సో ఇన్ ద థియేటర్స్. చాలా కనెక్ట్ అయ్యారు మీ రోల్కి. థ్యాంక్ యూ సార్. అండ్ మోహిత్ సీన్, మీ తాగే సీన్స్కి అయితే చాలా కనెక్ట్ అయ్యారు యూత్. థ్యాంక్ యూ. అండ్ మీ పర్ఫార్మెన్స్ వాజ్ రియలీ హార్ట్ టచింగ్. థ్యాంక్ యూ. అండ్ ఎవరినైనా మర్చిపోయాను? సాయిజా క్రియేషన్స్ ఇంకా పెద్ద బ్యానర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 1 ఇయర్ బిఫోర్ నుంచి కూడా ప్రతిదీ మేము ప్రెస్లో వెళ్తున్నాం, మీడియాకి ఇస్తున్నాం, ప్రతిదీ చెప్పుకుంటూనే వస్తాం. ప్రతి టైంలో చాలా పాజిటివ్గానే చెప్పుకుంటూ వచ్చారు సినిమాకి. అండ్ రిజల్ట్ డే మాత్రం వీఆర్ వెరీ షాక్ అండి, ఎందుకంటే ఆ రివ్యూస్ నేను కూడా షాక్ అయ్యాను. నాలో ఇంత విషయం ఉందని చెప్పి వాళ్ళు రాసే వరకు నాకు అర్థం కాలేదు, అంత బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీడియాస్ ఫర్ సపోర్టింగ్. అండ్ రాజా సార్, రాజా సార్ గురించి ఒకే ఒక సింపుల్ సార్, ఎందుకంటే నేను జాబ్ వదిలేసి ఇక్కడికి వస్తాను ఇండస్ట్రీకి. సో ఆ కమలాపూర్ కాలనీలో అటు ఇటు తిరిగివండి, ఎవడో పెట్టుకునే వాడు కాదు. సో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే నువ్వు ఓవర్ మెచ్యూర్గా ఉండవు, లేదా చాలా యంగ్గా, నా నేమ్ కూడా కొంచెం పద్మారావు కదా, సో పెద్దోడు చూసినట్టు చూసేవారు అందరూని. సో కొంచెం కష్టంగా అనిపించింది. సో ఆల్మోస్ట్ అట్లా ఇల్లు చేసి మొత్తం మీద కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయాను. ఒక 5-6 సినిమాలకు నాన్ స్టాప్గా వర్క్ చేసాను, అంత బాగానే ఉంది. అయినా సరే ఎవరో డిపార్ట్మెంట్లో పెట్టుకోవట్లేదు. సో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తిరిగితే అప్పుడు మన అవినాష్ అన్న అని చెప్పి నా ఫ్రెండ్ ఒక ఆయన త్రోఅవుట్ రాజా గారిని అప్రోచ్ అయితే నేను చాలా ప్రిపేర్ అయిపోయాను. అసిస్టెంట్ డైరెక్టర్ గారు జాయిన్ అవ్వడానికి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారేమో, 3 యాక్ట్ స్ట్రక్చర్ అని అలా అని ఎలా అని ఫీల్ అవుతుంటే జస్ట్ సార్ చూసి ఓకే అన్నారు అంతే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను స్ట్రగుల్ పడలేదు. సో మోస్ట్లీ అనుకున్న కథని అనుకున్నట్టుగా చెప్పుకోవడం, స్టోరీస్ నేరేషన్స్ ఇవ్వడం, ఏదైనా వర్కౌట్ అయిలో ఉంటే సార్కి చెప్పడం, ఇంతవరకు ఇలా చేసుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు లేకపోతే అసలు నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శరత్ గారు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డైరెక్టర్కైనా ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలా చూసుకోవాలి స్క్రీన్ మీద అనేది ఉంటుంది. బట్ మందేమో చిన్న సినిమా అంత బాగా తీసాం, బట్ థియేటర్స్ కూడా రిలీజ్ చేయడం అంటే నాట్ ఈజీ, ఎందుకంటే అంత కష్టం ఉంటుందంటే ఎవ్రీ పాయింట్లో కూడా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అంత స్ట్రగుల్ పడితే కూడా మన సినిమా థియేటర్లోనే చూడాలి, ఖచ్చితంగా థియేటర్లో చాలా బాగుంటుంది. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. ఈవెన్ నేను కథ చెప్పినప్పుడు స్టార్టింగ్ కూడా సార్ చెప్పింది, నువ్వు థియేటర్ కోసమే సినిమా తీయి, అదే మైండ్లో పెట్టుకో, సో ఆ రకంగానే కంపోజిషన్స్ చేసుకో అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో అదే మూడ్లో ఉన్నాం, అంతే బాగా చేసాము. అండ్ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ మేడ్ మొత్తం నా లైఫ్ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి సార్, సిద్ధు గారు, జనరల్గా ఏంటంటే కొంచెం కెమెరా డిపార్ట్మెంట్లో వర్క్ చేసాం కాబట్టి కొంచెం భయం వేస్తుంది, ఏదైనా షార్ట్ చెప్పాలి ఏది అనే డిస్కషన్లో. దెన్ ఫస్ట్ డే తను మీట్ అయిన తర్వాత ఒక 2-3 డేస్కి షార్ట్ డివిజన్ అడిగారు. సో ఎప్పుడైతే షార్ట్ డివిజన్ అడిగారో క్లియర్ ఆయనకంతా తెలుసు అనేది మ్యాక్సిమం క్లారిటీ వచ్చేసింది. సో ఆయనతో డిస్కస్ చేసుకుని ఆల్ టైమ్ ఎప్పుడు కూడా తనతో ట్రావెల్ అవుతూ బాగా వర్క్ చేసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆ విజువల్ అన్నీ మీరు చాలా బాగా చేశారు, మీరు లేకపోతే అంత గ్రాండీర్గా కూడా జరిగేది కాదు. సో యాక్చువల్లీ ఎవ్రీ డిఓబీకి కొంచెం ఎంత లేదన్న యారగెన్స్ ఉంటుంది, ఆయనకి 0%, అసలు ఎప్పుడు కూడా నా మీద అదేందుకు సార్ అని అడుగుతున్నావు, ఇదేందుకు ఇలా అడుగుతున్నావు అని కూడా ఎప్పుడు అనలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎబినేజర్ పౌల్, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎబి గారు, ఎందుకంటే మీ మ్యూజిక్ చాలా బాగా వినబడుతుంది. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, నా సారాంగ దరియ క్రూ అందరికీ నా నమస్కారం. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ఆదరణ పొందిందంటే దాంట్లో ముఖ్య పాత్ర పాత్రికేయ మిత్రులది, అలాగే మన ఆదిత్య స్టిల్ ఇంకా పబ్లిసిటీ అది చాలా బాగా చేస్తున్నారు, అలాగే మా విశ్వనాథ్ గారు మంచి థియేటర్లు వేసి ఇప్పుడు రేపు నుంచి మళ్ళీ థియేటర్లు పెంచుతున్నారు కూడా. ఒక సినిమా సక్సెస్కి 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తన సొంత సినిమాలా ఫీల్ అయ్యి పనిచేయాలండి. అలా పనిచేయాలంటే మెయిన్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, డైరెక్టర్ గారు వాళ్ళందరికీ పెర్ఫెక్ట్గా ఎవరు ఏ పని చేయాలో పురమాయించాలి.
మా అదృష్టం ఏంటంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇద్దరు మే అంత కోప్పడ్డా మే అంత చిరాకుపడ్డా నవ్వుతూనే ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళకి తోడుగా మా కెమెరామెన్ కార్తీక్ అసలు ఎంత మొత్తం నాకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. యూనిట్లో నేనే పెద్దోండి అందరికన్నా, మిగిలిన వాళ్ళంతా యూత్ ప్లస్ మెచ్యూర్డ్ యూత్. నా పిల్లలు కూడా నాకన్నా బాగా యాక్ట్ చేశారు ముగ్గురు. ఇందులో ఈడైతే మొత్తం సినిమా అంతా ఆడి మీద ఉండాలనుకుని సాగు కొట్టి ఒక డైరెక్టర్ని ఓ సీన్ పెంచన్నా ఓ సాంగ్ పెట్టన్నా అని. మా పెద్దోడైతే ఇంకా ఒక సీన్లో ఇంత మొక్క ఇచ్చినా మొత్తం సీన్ తినేద్దామని చూసేవాడు. అది చాలా యశస్వి కూడా ఆ క్యారెక్టర్ చేయడం చాలా ఛాలెంజ్. ఫస్ట్ సినిమాకే అంత మంచి క్యారెక్టర్ వచ్చింది, తను కూడా అంత బాగా చేసింది. ఇవాళ మీ అందరితో మన్నలను పొందుతున్నారు అందరూ. నాకు ఇండస్ట్రీకి వచ్చాక ఇది చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఈ మూమెంట్ నాకు రావడానికి రీజన్ ఈ సారంగ దరియ. ఇది నా లైఫ్లో నా కెరీర్లో మర్చిపోలేని సినిమా. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ ఉమాదేవి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రివ్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారండి, చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు అన్ని ఆల్మోస్ట్ అన్ని మీడియా ఛానల్స్. యూ కెన్ సీ ద పోస్టర్, అందుకని మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి ఆ పోస్టర్ వేశారు మా పిఆర్ టీము. అంత మంచి రివ్యూస్ ఇచ్చారు సార్, ఈ చిన్న సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో దెన్ కమ్స్ ఎగ్జిబిటర్స్. ఎగ్జిబిటర్స్ నైజాం ఎగ్జిబిటర్ నైజాం డిస్ట్రిబ్యూటర్ ఎన్టీఆర్ శ్రీను గారు వచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే చాలా మంచి థియేటర్స్ అండ్ వైజాగ్ శంకర్ గారు కానీ అండ్ విశ్వనాథ్ గారు కానీ పర్టికులర్లీ ఎగ్జిబిటర్స్కి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా, ఎందుకంటే చాలా మంచి థియేటర్స్ ఇచ్చారు. వైజాగ్ వెంకటేశ్వర కానీ, విజయవాడ స్వర్ణ కానీ, తిరుపతి ప్రతాప్ గ్రూప్, హైదరాబాద్లో ఫోరం మాల్, దేవీ థియేటర్, మెయిన్ థియేటర్ దేవీ థియేటర్, ఆర్టీసీ, చాలా చాలా మంచి థియేటర్స్ ఇచ్చాయి. ఈ థియేటర్స్ దే ఆర్ ఆల్ వెల్ నోన్ థియేటర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ స్వర్ణలో నేను ఆల్మోస్ట్ ఒక 100 సినిమాలు చూసుంటాను చిన్నప్పుడు, 100 సార్లు నా థియేటర్కి వెళ్ళుంటాను. ఈరోజు ఆ థియేటర్లో నా సినిమా ఆడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అంత హ్యాపీగా ఫీల్. టు నేమ్ ఏ ఫ్యూ, పెళ్లి సందడి రాఘవేంద్రరావు గారి సినిమా కానీ, నాగార్జున గారి వజ్రం సినిమా కానీ, అవన్నీ అక్కడే చూసిన గుర్తు నాకు నా చిన్నప్పుడు. అంత మంచి థియేటర్ అది. ఆ థియేటర్లో ఈరోజు నా సినిమా పడినందుకు నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్ విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ సో చిన్న సినిమా ఫస్ట్ డే ఫుట్ఫాల్స్ చాలా తక్కువ ఉన్నాయి, కొంచెం టెన్షన్ పడ్డాము. సెకండ్ డే ఇంప్రూవ్ అయింది. ఈరోజు సండే ఫోరం మాల్ ఫుల్ అయింది, సిఎస్ఎం మాల్ ఫుల్ అయింది, దేవి రిపోర్ట్స్ బాగున్నాయి, వైజాగ్ రిపోర్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, వైజాగ్ విజయవాడ రిపోర్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, అండ్ లక్ష్మీకళ కూడా ఇంప్రూవ్ అవుతుంది మూసాపేట్. సో చిన్న సినిమా స్లోగా అందుకుంటుంది అది మాకు కనిపిస్తుంది. సో టెన్షన్ లేదు, కొద్దిగా ఉందిలే కానీ, బట్ స్టిల్ ధైర్యం కూడా ఉంది, ఎందుకంటే మా కథ కాన్సెప్ట్ మీద మాకు నమ్మకం. మంచి మంచి రిపోర్ట్స్ ఉన్నాయి సార్, థ్యాంక్ యూ. మీడియా అండ్ ఎగ్జిబిటర్స్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.